సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. పేద కోడలు లక్షాధికారి అయ్యింది. ఒక ఊరిలో రంగమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు శివ, చిన్నవాడు మోహన్. రంగమ్మ ఆ ఊర్లో ధనవంతురాలు. తనకంటే ఎక్కువ డబ్బున్న ఇంటి నుంచి గీత అనే అమ్మాయిని తీసుకుని వచ్చి పెద్ద కొడుక్కి పెళ్లి చేసింది. చిన్నవాడికి అంతకన్నా ధనవంతుల అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలనేది ఆశ. అలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలా ఒకరోజు తెలిసిన వాళ్లతో చిన్న కొడుకు పెళ్లి గురించి ఫోన్లో, హా సుశీల చెప్పు, చిన్నోడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావని తెలిసింది. మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిది, చూడ్డానికి కూడా చాలా బాగుంటది. అమ్మాయి బాగుంటే చాలదు, ఆస్తులు కూడా బాగుండాలి. వాళ్ళ ఆస్తి ఎంతో చెప్పు. ఆస్తులంటే పెద్దగా ఏం లేవు, 2 ఎకరాల పొలం ఉంది. అమ్మాయి బాగా చదువుకుంది, తెలివైంది కూడా. ఆస్తులు లేనప్పుడు ఆ అమ్మాయి ఎట్లుంటే ఏందంట? అదేంటి రంగమ్మ అట్లంటున్నావు? అమ్మాయి అనుకువగా ఉంటే చాలు అనుకునే రోజుల్లో నువ్వేంది ఆస్తులు ఎక్కువ ఉన్న అమ్మాయి కావాలంటావు? అవును, నాకు అట్లనే కావాలి. గసొంటి సంబంధం ఉంటే ఏదన్నా చెప్పు, సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. రంగమ్మ చెప్పినట్లుగానే బాగా ఆస్తి ఉన్న అమ్మాయి కోసం చూస్తూ ఉంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం రంగమ్మ హాల్లో కూర్చుని పెళ్లి కూతురు ఫోటోస్ చూస్తూ, మోహన్ మోహన్ అని కొడుకుని పిలుస్తూ ఉంది. మోహన్ పలకలేదు. గీత వచ్చి, మరిది ఇంట్లో లేడత్తమ్మా. ఇంట్లో లేడా, ఎక్కడికి పోయిండు అని అంటూ గుమ్మం వైపు చూసింది. మోహన్ రాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. అది చూసి రంగమ్మ షాక్. మోహన్ ఇంట్లోకి రాబోతూ ఉండగా, ఆగరా అక్కడే అని గట్టిగా అరిచింది. మోహన్ గుమ్మం బయటే నిలబడి చూస్తూ ఉన్నాడు. ముందు నువ్వు పెళ్లి చేసుకున్న దాని పుట్టుపూర్వత్తరాలు, ఆస్తుల వివరాలు చెప్పు. తన పేరు రాణి, తనకి ఆస్తులేమీ లేవు. అయితే నీకు ఈ ఇంట్లో స్థానం కూడా లేదు. నీకోసం గొప్పింటి సంబంధాలు చూస్తా ఉంటే నువ్వేమో గిట్లా అనాకాని సంబంధం చేసుకుని వస్తావా? పోయి ఇన్నించి. నువ్వు నా ఇష్టాన్ని కాదన్నా, నేను నీ మాటని కాదనమ్మా. వెళ్తాను, కానీ ఒక్కటమ్మా, తనకి ఆస్తి లేదని వెళ్ళిపోమంటున్నావు. నీకు తెలియందేంటంటే తను తలుచుకుంటే కోట్లు సంపాదించే తెలివుంది. సంపాదించి నీ ముందే మహారాణిలా తనుంటది, చూస్తా ఉండు అని అనుకుంటూ భార్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాణికి ఆస్తి లేకపోయినా వాళ్ళ నాన్న బాగా చదివించారు, చాలా తెలివైంది కూడా. ఇంట్లో నుంచి బయటకొచ్చిన రాణి, మోహన్ ఇద్దరూ ఒక రూమ్ అద్దెకి తీసుకుని అక్కడే ఉంటూ ఉన్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మోహన్ కూలి పని చేస్తూ ఉండేవాడు, రాణి ఉద్యోగం కోసం చూస్తూ ఉండేది. అలా ఒకరోజు, ఏదైనా ఉద్యోగం దొరికిందా? లేదు. ఏం కాదులే, ఇంకా ప్రయత్నించు, ఏదో ఒకటి దొరుకుతుంది. నేనింకా ఉద్యోగ ప్రయత్నాలు వదిలేద్దామనుకుంటున్నా అని అంది. ఆ మాట విని మోహన్ ఆశ్చర్యంగా, ఏంటి ఉద్యోగ ప్రయత్నాలు ఆపేద్దామని చూస్తున్నావా, ఎందుకో? ఉద్యోగం అంత సులువుగా దొరికేలాగా లేదు, అందుకే ఏదైనా వ్యాపారం చేసేద్దామనుకుంటున్నా. ఆలోచన అయితే బానే ఉంది, కానీ వ్యాపారం అంటే పెట్టుబడి కావాలి కదా, అంత పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తామో? ఎక్కడి నుంచో ఎందుకు, ఊర్లో నా పేరు మీద 2 ఎకరాలుంది కదా, అది తాకట్టు పెట్టేద్దాం. పొలం తాకట్టు పెడతావా? ఆ పొలాన్ని అమ్ముకునే కదా మీ అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు. మా నాన్న అల్లుడికి కట్నం కింద ఏమివ్వలేదు. ఆ పొలం ఎలాగో మీకే కదండి, అదేదో ఇప్పుడే తీసుకుని వ్యాపారం పెట్టుకో అన్నారు. అవునా, ఇంతకీ ఏం వ్యాపారం? ఆర్గానిక్ ఫుడ్ స్టోర్స్ పెడదామనా, లేదా కూరగాయల వ్యాపారమా? కూరగాయల వ్యాపారం అని తీసిపారేకండి. ఇవాళ రేపు జనాలందరూ పెస్టిసైడ్స్ కొట్టిన పళ్ళు కూరగాయలు తిని రోగాల పాలయ్యారు. అందరి చూపు ఆరోగ్యం వైపు మళ్ళింది. అక్కడక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, కానీ అందులో చాలా తక్కువగా ఉంటాయి. మనం ఇది లేదు అనకుండా అన్ని రకాల ఐటమ్స్తో ఒక పెద్ద షాప్ పెడితే జనాలందరూ అక్కడికే వచ్చి కొంటారు కదా, ఎలా ఉంది ఐడియా? బాగుంది, సరే అలాగే చేద్దాంలే. అలా ఇద్దరూ కలిసి ఊర్లోకి వచ్చి వాళ్ళ పొలం తాకట్టు పెట్టి 10 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బుతో సిటీ మధ్యలో ఒక కాంప్లెక్స్ లీజ్కి తీసుకుని చుట్టుపక్కల సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి అన్ని రకాల పంటలు తీసుకొని వచ్చి షాప్లో పెట్టి అమ్ముతూ ఉండేవాళ్ళు. రాణి అనుకున్నట్టుగానే చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు. చూస్తూ ఉండగానే స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఎక్కువగా తెప్పించుకుంటూ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అలా 6 నెలలు గడిచింది. ఒకరోజు మోహన్,
ఇలా ఆ ఊర్లో ఒకటి ఈ ఊర్లో ఒకటి కాకుండా ఒకే ఊర్లోని రైతుల పొలాల్లో మనమే డబ్బులిచ్చి సేంద్రియ వ్యవసాయం చేయిస్తే ఎట్లా ఉంటది? చాలా మంచి ఆలోచన. వెంటనే ఏదైనా ఊర్లో జనాలతో కాంటాక్ట్ చేసుకుని చేయిద్దాం అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఒక పల్లెటూరి రైతులతో కాంట్రాక్ట్ చేసుకుని వాళ్లతో అన్ని రకాల పంటలు పండిస్తూ ఉండేవాళ్లు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రాణి పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసింది. అలా ఏవండి, మనం మన వ్యాపారాన్ని విస్తరించాల్సిన టైం వచ్చింది. అంటే సిటీలో మెయిన్ ఏరియాలో ఇంకో 2 స్టోర్స్ పెడదాం అని అంది. మోహన్ కూడా అందుకు అంగీకరించాడు. అనుకున్నట్టుగానే వాళ్ల వ్యాపారాన్ని విస్తరించారు. 10 ఊర్లతో కాంట్రాక్ట్ చేసుకుని సేంద్రియ వ్యవసాయం చేయిస్తూ ఉన్నారు. అలా 5-6 ఏళ్లు గడిచింది. ఇప్పుడు రాణి లక్షల్లో డబ్బు సంపాదిస్తూ భర్తతో సంతోషంగా ఉంది. రాణి అత్త ఎప్పటికప్పుడు రాణి ఎదుగుదల గురించి తెలుసుకుంటూనే ఉంది. ఒకరోజు సుశీల అనే ఆవిడ రంగమ్మ దగ్గరికి వచ్చి, ఏం రంగమ్మ ఎట్లా ఉన్నావు? నువ్వా ఏంటి ఇట్లా వచ్చినావు? ఊరికే చూసెళ్దామని వచ్చానులే. అవును, మీ చిన్నోడికి ఒక సంబంధం ఉంది. అమ్మాయి చాలా తెలివైందని చెప్పినా కదా, గుర్తుందా? ఇప్పుడు గా సంగతులు ఎందుకులే? ఎందుకేంటి, ఆ అమ్మాయి ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అత్తామామలు కూడా ఇంట్లోకి రానివ్వకపోతే పట్నం పోయి ఏదో ఆర్గానిక్ స్టోర్స్ పెట్టుకుని లక్షలు సంపాదిస్తుందంట. రంగమ్మ మొహంలో మార్పు గమనించిన సుశీల, ఏమైంది అట్లయిపోయినావు? నువ్వు చెప్తుంది నా కొడుకు చేసుకున్న అమ్మాయి గురించేనా అని అంది. ఆ మాట విని సుశీల షాక్ అయింది. అవునా, చూసినవా వీధి ఎంత విచిత్రమైందో గదా. 2 ఎకరాల పొలం ఉన్నది నా ఇంటి కొడలేంటి అన్నావు. ఇప్పుడు గా 2 ఎకరాల పొలమే లక్షాధికారి అయ్యింది. 10 ఊర్లల్లో జనం చేత వ్యవసాయం చేయిస్తాంది. తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఆస్తులు లేకపోయినా పర్లేదు కదా వదినా. వదినా అనే మాట వినగానే రంగమ్మ షాక్. వదిననా? అవును, ఆ రాణి నా కూతురు. మీ కొడుకు నా కూతురు ప్రేమించుకున్నారు. మీతో పెళ్లి గురించి మాట్లాడమంటే ఆ రోజు అట్లా మాట్లాడాను. మీరేమో ఒప్పుకోలేదని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. నా కూతురికి ఆస్తులు లేకపోయినా తెలివుంది. ఆ తెలివితోటే ఈరోజు అది గొప్పదయ్యింది. ఇప్పటికైనా ఆ డబ్బు పిచ్చి వదిలి కొడుకు కోడల్ని ఇంటికి పిలవండి. ఏం మొహం పెట్టుకొని పిలవాలే? ఇప్పుడు పిలిస్తే కోడలికి డబ్బు రాగానే పిలిసింది అని 10 మంది అంటారు కదా వదినే. అట్లా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎక్కడున్నా సంతోషంగానే ఉన్నారు కదా, గజ్జాలు ఉండనీయండి అని అంటూ ఉండగానే రాణి గుమ్మం దగ్గర నిలబడి, మీరు కూడా మాతో ఉంటేనే కదత్తమ్మా సంతోషంగా ఉండేది. జరిగిందంతా మర్చిపోండత్తమ్మా, రండి అందరం కలిసే ఉందాము అని అంటూ ఉండగా కోడల్ని కొడుకుని చూడగానే రంగమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ నిలబడ్డావేంద్రా, లోపలికి రా, అందరం కలిసి ఉందామంటేనే వస్తాము, లేదంటే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతాము. అలాగేనమ్మా, రండి లోపలికి. అలా రాణి ఇంట్లోకి వచ్చి రంగమ్మ ఆశీర్వాదం తీసుకుంది. కోడలి మంచితనాన్ని చూసిన రంగమ్మ మారిపోయింది. ఇక కొడుకులు కోడళ్లతో సంతోషంగా ఉంది.